హాయ్ అండి, మా పిల్లల కోసం అయితే ఈ పౌచులు కుట్టాను, పెన్లు పెన్సిళ్ళు పెట్టుకోవడానికి. అలాగే పూర్తి కొలతలు, కటింగ్ స్టిచ్చింగ్ కూడా పూర్తిగా చూడండి. ఇది వెడల్పు 8.5 ఇంచులు తీసుకున్నాను, అలాగే 9 ఇంచుల దాకా తీసుకోవచ్చు. అలాగే పొడవు వచ్చి 11 ఇంచులు, 10 ఇంచులు తీసుకున్నాను, 11 కూడా తీసుకోవచ్చు. అలాగే ఇది పట్టుకోవడానికి అండి, పౌచ్ చివర పెట్టడానికి తీసుకున్నాను. 2 ఇంచులు వెడల్పు, 8 ఇంచులు పొడవు. ఇది మీ చాయిస్, కుట్టుకున్నా పర్వాలేదు, కుట్టుకోకపోయినా పర్వాలేదు. ఇది లాస్ట్లో కుడదాం. అలాగే పొడవు అటు ఇటు కూడా స్టిచ్ చేసుకోవాలి. 10 ఇంచులు తీసుకున్నాం కదా, అటు సైడు ఫస్ట్ కుట్టుకోవాలి. అటు ఇటు కుట్టిన తర్వాత దీన్ని తిరగవేయాలి. లైనింగ్ కూడా సేమ్ కొలతల్లో కట్ చేసుకోవాలి. ఇది పెట్టుబడి ముక్కల్లో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. కొంచెం దళసరిగా ఉంది బెనారస్ క్లాత్. నేను రీసెంట్గా రిలేటివ్స్లో కూడా చాలామందికి క్లాత్ కుట్టించాను. 1 మీటర్ క్లాత్ అయితే దగ్గర దగ్గర 10 పౌచ్లు అయితే తయారవుతాయి. మనకి ఎవరికన్నా కుట్టి ఇవ్వడానికి కూడా బాగుంటుంది. పుట్టినరోజులు ఏమన్నా స్కూల్కి వెళ్ళి పిల్లలు అనుకోండి, ఇది రిటర్న్ గిఫ్ట్ కింద కూడా బాగుంటుంది. అలాగే దీనికోసం జిప్పు, డ్రెస్సులకి వేస్తాం కదా పెద్ద జిప్పులు లాంగ్ ఫ్రాక్లకి, ఆ జిప్ అయితే బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా తిరగవేసి ఎడ్జ్ కుట్లు కుట్టుకోవాలి. కొంచెం దళసర ఉండడం వల్ల క్లాత్ ఎత్తు పెడుతుంది. అలాగే ఇలా నొక్కినట్టుగా ఈ కుట్టు వేసుకోవాలి, నొక్కినట్టుగా ఉంటుంది. 2 సైడ్ కూడా చూసారా, ఇలా వేయడం వల్ల క్లాత్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇది పెద్ద జిప్ అండి, మనం మార్కింగ్ చేసుకోవాలి ముందుగా. నేను ఇది బాగా దగ్గరగా పెట్టేశాను. ఈ టేప్ ఇంకా జిప్ ఎక్కువ ఉంది కదా, సెంటర్లో కుట్టుకుంటే బాగుంటుంది. జిప్ ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళడం లేదు, కానీ అక్కడ మార్కింగ్ చేసుకున్నాను కదా అని ఇంకా అలాగే కుట్టాను. కొంచెం కష్టమైంది జిప్ దగ్గరలో ఉండడం వలన. నేను ఇప్పుడు ఇన్విజిబుల్ జిప్ తీసుకోవడం వల్ల సింగిల్ బాదంతో కుడుతున్నాను. ఇవి ముందు నేను లాంగ్ ఫ్రాక్లు డ్రెస్సులు కుట్టినప్పుడు తెచ్చిన జిప్పుల్లో జిప్పు మిగిలితే ఇలా కుట్టాను. ముందు కుట్టినవి మామూలు జిప్పులు కుడేశాను. ఇంకా వీడియో కోసం అని తీస్తున్నాను కదా అని ఇంకా ఆ జిప్ తోటే కుట్టడం జరిగింది. ఇన్విజిబుల్ జిప్ అయితే ఇంకా ఇలా పైన పెట్టి జిప్పు వారంట కుట్టుకుని రావడమే. సింగిల్ పాదంతో ఇలా మార్కింగ్ చేసుకున్నా కదా, అక్కడి నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా కుట్టాను. రఫ్ లాక్కోవాలి చివర. అలాగే 2 కుట్లు వేసుకోవాలండి, కొంచెం గట్టిగా ఉంటుంది 2 కుట్లు వేసుకోవడం వల్ల. ఈ చివర జిప్పు ఉండడం వల్ల కుట్టు పడదు, అందుకని జిప్పు ముందుకు లాగి అక్కడ కుట్టు వేశాను. తర్వాత రఫ్ లాగాలి. అయిన తర్వాత అదే విధంగా యువతల వైపు జిప్పు దగ్గరగా ఉండడం వల్ల కొంచెం కుట్టడం అయితే కష్టమైంది. ఇంకా అలా ట్రై చేశాను. నేనే వీడియో తీసుకోవడం వల్ల అవతల సైడు తీయడం అవ్వలేదు. ఇంకా నీట్గా చేస్తాను ఇక ముందు వీడియోలన్నీ మీకు వివరంగా అర్థమయ్యేలాగా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎక్స్ట్రా ఉన్న దారాలని కట్ చేసుకోవాలి జిప్పుకి అడ్డుపడకుండా. జిప్పు వేసి చూపిస్తున్నాను చూడండి, ఇలా సెంటర్కి పెట్టుకుని తిరగవేసుకోవాలి. జిప్పు సగానికి లాపుకొని తిరగవేయాలి. తిరగేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా
సెంటర్లో మార్కింగ్ చేసుకోవాలి. ఒక కుట్టు వేసుకోవాలి ఆ చివర ఈ చివర. ఇక్కడ చూపిస్తున్న విధంగా జిప్పు సెంటర్లోకి ఉండేలాగా ఇలా నొక్కి క్లాత్ని కుట్టు వేసుకోవాలి. అటు ఇటు కూడా రెండు కుట్లు వచ్చేలాగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక హ్యాంగిల్ లాగా కుట్టుకుందాం అనుకున్నాం కదా పట్టుకోవడానికి, ఆ క్లాత్ తీసుకుని సెంటర్లో ఇలాగా నొక్కితే మనకి ఒక చిన్న ఆనమాల వస్తుంది. ఆనమాలకి అటు కోస ఇటు కోస లోపలికి మడత పెట్టి ఒక ఎడ్జ్ కుట్టతే వేసుకోవాలి. కొంచెం మెత్తని కాటన్ క్లాత్ అలా అయితే మనకు చాలా బాగుంటుంది. ఇది కొంచెం బెనారస్ క్లాత్లా ఉండడం వల్ల కొంచెం దలసరగా పెద్ద క్లాత్ లాగా వస్తుంది కుట్టాక. దీన్ని సెంటర్లోకి మడత పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా జిప్ మనకు సెంటర్లో ఎలా ఉందో అలాగే ఇది సెంటర్లో పెట్టి ఒకసారి కుట్టు వేసుకోవాలి. మనం కుట్టుకున్నప్పుడు కదలకుండగా ఇలా రఫ్ లాగాను. రఫ్ లాగిన తర్వాత ఈ జిప్పులు రెండు కూడా సెంటర్లోకి వచ్చేలాగా పెట్టుకుని ఇక్కడ కూడా రెండు కుట్లు వచ్చేలాగా వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా ఏం కుట్టినా సరే రఫ్ లాక్కుంటే గమ్ముని కుట్టు ఊడదు. అలా రెండు కుట్లు కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్న దారం అలాగే జిప్పు కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు టేప్తో ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ రెండు వైపులు కూడా మనం కుట్టిన కుట్టు దాటి 1 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే 4 వైపులు కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా 1 ఇంచ్ 1 ఇంచ్ పొడవు వెడల్పు కూడా మార్కింగ్ చేసిన ఆనమాలు కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ ఎక్స్ట్రా మార్కింగ్ చేసినవి కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 4 కట్ చేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆ బాక్స్ని ఇలా మడత పెట్టి ఏ మూలకి ఆ మూల కుట్టుకోవాలి. 2 సార్లు కుట్టుకోవాలి. చివర్ని రఫ్ లాక్కోవాలి. ఇలాగే 4 వైపులు కుట్టుకున్న తర్వాత మనం కుట్టిన పౌచ్ని తిరగవేసుకోవాలి. తిరగేసిన తర్వాత ఇంకా పౌచ్ రెడీ అయిపోయినట్టే. ఎక్స్ట్రా దారాలు ఏమీ లేకుండా జిప్ వేసుకుని ఒకసారి చూడండి. అలాగే నేను మా పిల్లలు పెన్నులు స్కెచ్ పెన్స్ అయితే ఇందులో పెట్టి చూపిస్తున్నాను. ఫోన్ కూడా కొంచెం చిన్నదైతే ఫోన్ కూడా పడుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.